సో ఇవాళ నుంచి మనం వీడియోలో సో ఎక్స్రే పొజిషనింగ్స్ అలాగే వాటి యొక్క అనాటమీ గురించి సో ఇవాళ నుంచి మరియు రానున్నటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం. సో ముందుగా అసలు ఎక్స్రే పొజిషన్స్ అలాగే ఎలా తీస్తారు ఏంటనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అందులో భాగంగానే అప్పర్ పార్ట్ అయినటువంటి స్కల్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇవాళ వీడియోలో మనం స్కల్ అలాగే మాండబుల్లో ఉన్నటువంటి సో రెగ్యులర్గా డాక్టర్ గారు సజెస్ట్ చేసేటటువంటి ఎక్స్రేస్ గురించి మాత్రమే సో మనం తెలుసుకుందాం. సో రేర్గా వచ్చేటటువంటి ఎక్స్రేస్ అనేవి నేను స్కిప్ చేయడం జరిగింది. ఇన్కేస్ నీడెడ్ అనుకుంటే కనుక మేబీ రానున్నటువంటి వీడియోలో ఆ ఎక్స్రేస్ అనేవి వస్తాయి. సో ముందుగా మనము స్కల్ గురించి తెలుసుకుందాం. స్కల్ వచ్చేసి చూసారు ముందుగా మనకు స్కల్లో ఏపీ అలాగే పిఏ మరియు లాటరల్ మూడు పొజిషన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేటటువంటి ఏపీ మరియు లాటరల్ పొజిషన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి స్కల్ ఏపీ పొజిషన్ అనమాట. సో ఇది వచ్చేసి ఈ విధంగా మనం పొజిషనింగ్ అనేది పెట్టాలి. కొంచెం మన లోవర్ జా అనేది కొంచెం ఇలా కిందికి అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం ఎక్స్రే టేబుల్ పైన అనేది చేయవలసి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫిలిం ఎఫ్ఎఫ్డి అంటారు, ఫిలిం ఫోకస్ డిస్టెన్స్ అంటే మనం ఉన్నటువంటి పొజిషనింగ్కి అలాగే ఎక్స్రే యొక్క ట్యూబ్ సో వన్ మీటర్ అనేది డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి. సో క్యాసెట్ వచ్చేసి 14x7 క్యాసెట్ అనేది యూజువలీ సో బక్కీలో. సో కేవీ వచ్చేసి దీనికి 73 kV అనేది ఇవ్వాలి, ఎంఎస్ వచ్చేసి 40 ఇవ్వాలి. సో నేను ఇప్పుడు అన్ని చెప్పబోయే కేవీ ఎంఎస్ గురించి ఎంఎస్ డీటెయిల్స్ అన్ని కేవలం 350 mA ఎక్స్రే మిషన్కి సంబంధించినటువంటిది. సో మేబీ బిలో ఎంఏ ఎక్స్రే మిషన్ ఉంటే కనుక ఇవి తగ్గొచ్చు. సో ఈ విధంగా మనం పొజిషనింగ్ పెడితే సో ఎక్స్రే ఫిలిం అనేది మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకు యూటిలిటీ అంటే ఈ ఎక్స్రే చేయడం వల్ల యూటిలిటీ ఏంటంటే సో స్కల్లో ఉన్నటువంటి క్రానియల్ బోన్స్ గురించి మనకి ఇన్ డీటెయిల్గా దీంట్లో తెలవడం జరుగుతుంది. సో క్రానియల్ బోన్స్ ఏంటంటే పెరిటియల్ అలాగే టెంపరల్ ఫ్రంటల్ ఆక్యుపెటల్ ఎథమైడ్ అలాగే స్నిపాయిడ్ బోన్స్. ఇక్కడ చూసారా నేను ఫర్ ఎగ్జాంపుల్కి ఇమేజెస్ కూడా అటాచ్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రంటల్ బోను, పెరిటియల్ బోను, స్పినాయిడ్ బోను, ఎథమైడ్ బోన్స్ అలాగే టెంపరల్ బోన్స్. సో ఈ విధంగా ఈ బోన్స్లో ఏమైనా డ్యామేజ్ ఉందా, టిష్యూ ప్రాబ్లం ఉందా, అలాగే బోన్స్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి స్కల్ ఏపీ అనేది డాక్టర్ గారు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది స్కల్ ఏపీకి సంబంధించినటువంటి ఎక్స్రే పొజిషనింగ్ అలాగే అనాటమీ. సో నెక్స్ట్ మనము స్కల్ లాటరల్ వ్యూ గురించి తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి స్కల్ లాటరల్ వ్యూ అనమాట. సో ఇది వచ్చేసి మన ఫేస్ అనేది ఎక్స్రే టేబుల్ పైన పేషెంట్ని పడుకోబెట్టి 30 degrees అనేది టర్న్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా పడుకుంటారు కాబట్టి సో ఇక్కడ ఇక్కడ చూపించిన విధంగా పేషెంట్ పొజిషనింగ్ అనేది పెట్టాలి. సో సెంటరింగ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉండేలాగా చూసుకోవాలి. సో సేమ్ ఎఫ్ఎఫ్డి వచ్చేసి 1 meter అనేది డిస్టెన్స్ ఉండాలి. సో క్యాసెట్ కూడా సేమ్ 14x7 క్యాసెట్ యూజ్ చేయాలి. సో కేవీ వచ్చేసి 70 kV ఇవ్వాలి, అలాగే ఎంఎస్ వచ్చేసి 40 mA అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది అప్పుడప్పుడు కేవీ ఎంఎస్ అనేది మారుతూ ఉంటుంది డిపెండింగ్ అబౌట్ ద పేషెంట్ వెయిట్ని బట్టి, దాని మీద కేవీ ఎంఎస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడప్పుడు మనం +4 చేసుకోవచ్చు, అలాగే +/- కూడా చేసుకుని ఎక్స్రేస్ అనేది తీయవలసి ఉంటుంది. సో ఎక్స్రే ఈ విధంగా తీసిన తర్వాత లాటరల్ వ్యూ అనేది మనకి ఈ విధంగా ఎక్స్రేస్ కల్ లాటరల్ వ్యూ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారు కదా లాటరల్ వ్యూలో ఉన్నటువంటి టెంపరరీ బోన్ అలాగే ఎథమైడ్ బోన్, స్పినాయిడ్ బోన్స్ గురించి దీంట్లో మనకి లాటరల్ వ్యూలో క్లియర్గా తెలియడం జరుగుతుంది. సో ఇది సో నెక్స్ట్ వచ్చేసి మనం స్కల్ టోన్స్ వ్యూ. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైతే ఎక్స్రే టెక్నీషియన్ కోసం ప్రైవేట్ హాస్పిటల్లో కానీ డయాగ్నోస్టిక్లో కానీ ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా స్కల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ఎక్స్రే పొజిషనింగ్ గురించి అనేది రేడియాలజిస్ట్ ఖచ్చితంగా మీకు క్వశ్చన్ వేసే ఛాన్స్ ఉంటుంది. సో స్కల్ మోస్ట్లీ టోన్ వ్యూ అనేది అడగడం జరుగుతుంది రేడియాలజిస్ట్. సో పొజిషనింగ్ అనేది సో ఈ విధంగా ఎక్స్రే టేబుల్ పైన పెట్టాల్సి ఉంటుంది. సో మన జా పేషెంట్ యొక్క జా వచ్చేసి పడుకోబెట్టిన తర్వాత 25 to 30 degrees అంటే కిందికి ఇలా చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనం పొజిషనింగ్ పెట్టి సెంటరింగ్ అనేది ఈ విధంగా పెట్టాలి. సో మన నుదుటి పట్టు మీద సెంటరింగ్ పాయింట్ అనేది రావాల్సి ఉంటుంది. సారీ సెంటరింగ్ పాయింట్ వచ్చేసి మన నోస్ దగ్గర అనేది ఇక్కడ రావాల్సి ఉంటుంది. సో ఎఫ్ఎఫ్డి వచ్చేసి సేమ్ 1 meter అనేది డిస్టెన్స్ ఉండాలి. క్యాసెట్ కూడా సేమ్ 14x7. కేవీ వచ్చేసి 73 kV ఇవ్వాలి, అలాగే ఎంఎస్ వచ్చేసి 40 mA అనేది ఇవ్వచ్చు. సో ఆఫ్టర్ ఎక్స్రే రిజల్ట్ ఎక్స్రే ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇమేజ్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకి క్రానియల్ బోన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ
దీంట్లో ఇంకా డీటెయిల్గా తెలియడం జరుగుతుంది. పారిటియల్ బోన్ అలాగే ఆక్యుపేటల్ బోన్, సో ఫోర్మన్ మ్యాగ్నమ్ బోన్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఈ టోన్ బీచ్లో మనకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఇప్పటి వరకు స్కల్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మాండబుల్, మాండబుల్లో ఉన్నటువంటి ఎక్స్రేస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదొచ్చేసి మోస్ట్లీ కామన్ రొటీన్గా వచ్చేటటువంటి ఎక్స్రే వాటర్ వి. సో ఇది వచ్చేసి ఓపెన్ మౌత్ ద్వారా అలాగే క్లోజ్డ్ మౌత్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇది మనం రెగ్యులర్గా వస్తుంది కాబట్టి ఓపెన్ మౌత్ తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి పొజిషనింగ్ చూసుకుంటే కనుక ఈ విధంగా మనం పొజిషనింగ్ అని పెట్టాలి. మన చిన్ ఏదైతే ఉందో సో అది క్యాసెట్కి టచ్ చేసి ఇక్కడ కనిపించే విధంగా మనం పొజిషనింగ్ అనేది పెట్టవలసి ఉంటుంది. సో ఎఫ్ఎఫ్డి ఫిలిం ఫోకస్ డిస్టెన్స్ వచ్చేసి 1 మీటర్ అనేది ఉండాలి. సో కేవీ వచ్చేసి 70 కేవీ ఇవ్వాలి, అలాగే 20 ms అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్స్రే ఎక్స్పోజర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఎక్స్రే ఇమేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వాటర్వి ఎందువల్ల తీస్తారంటే మోస్ట్లీ పారానాజల్ సైనసెస్ గురించి తెలుసుకోవడానికి సో ఈ ఎక్స్రే అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అనాటమిక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రంటల్ సైనస్, ఆర్బిట్, ఇవన్నీ 2 ఆర్బిట్ సైనస్ అటు, అలాగే జైగోమా సైనటై, మ్యాక్సిలరీ, అలాగే ఆర్కి. సో ఇది వచ్చేసి మాండబులు, ఇది వచ్చేసి ఫ్రంటల్ సైనస్. సో ఈ విధంగా మనకి సైనసైటిస్ గురించి ఈ వాటర్ వ్యూలో తెలుసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నోజల్ లాటరల్ వ్యూ అనమాట. సో ఈ విధంగా మనం పొజిషనింగ్ అనేది పెట్టుకోవాలి. సో సెంటరింగ్ పాయింట్ వచ్చేసి ఇలా పెట్టుకున్న తర్వాత సో సేమ్ ఎఫ్ఎఫ్డి వచ్చేసి 1 మీటర్ ఉండాలి. క్యాసెట్ వచ్చేసి 14x17 క్యాసెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కేవీ వచ్చేసి 70 కేవీ, 20 ms అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ ఎక్స్పోజర్ తర్వాత మనకి ఎక్స్రే అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో బెటర్ మీరు నోజల్ ఎక్స్రే కనుక వస్తే ఖచ్చితంగా బోత్ సైడ్ తీయండి, రైట్ అలాగే లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్ తీస్తే మనకి క్లియర్గా అనేది ఈ నోజల్ బోన్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఏమైనా డ్యామేజ్ ఉందా ఏంటి అనేది ఇందులో తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి నాజల్ యొక్క అనాటమీ. సో నెక్స్ట్ మనము మాండబుల్ యొక్క పిఏవి గురించి, పిఏ అండ్ లాటరల్ గురించి తెలుసుకుందాం. సో ఈ విధంగా మనకు పొజిషనింగ్ అనేది పెట్టాలి. మన నుదుటి ఏదైతే ఉందో సో ఇది వచ్చేసి మనం క్యాసెట్ కానీ టచ్ చేయాలి, ఇక్కడ చూపించాను కదా. సో ఈ విధంగా మనం ఎక్స్రే పొజిషనింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎఫ్ఎఫ్డి వచ్చేసి సేమ్ 1 మీటర్ అనేది ఉండాలి. క్యాసెట్ 14x7, అలాగే కేవీ 73, అలాగే ఎంఏ 40 అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చేసి ఎక్స్రే చెస్ట్ స్టాండ్ పైన తీయవలసి ఉంటుంది. సో ఎక్స్పోజర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఎక్స్రే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారా ఈ మాండబుల్, ఈ జా గురించి మనము ఈ మాండబుల్ పిఏ ఎక్స్రేలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇన్ ద సేమ్ సెన్స్ లాటరల్ వ్యూ ఈ విధంగా పొజిషనింగ్ పెట్టాలి. సో చూసారు కదా ఇది లాటరల్ వ్యూ పొజిషన్. కేవీ 70, ఎంఎస్ 35 ఉండాలి. సో ఎఫ్ఎఫ్డి వచ్చేసి సేమ్ 1 మీటర్ అనేది ఉండాలి. సో లాటరల్ వ్యూ ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఎక్స్రే ఫిలిం ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి జా. సో దీన్ని చూడడానికి మనకి మాండబుల్ ఏపీ లాటరల్ అనేది డాక్టర్ గారు రాయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మాండబుల్లో చివరి వన్ వచ్చేసి టిఎంజీ జాయింట్స్. సో ఈ టిఎంజీ జాయింట్స్ వచ్చేసి మన పేషెంట్ ఇది వచ్చేసి మనము ఎక్స్రే చెస్ట్ స్టాండ్ పైన తీయవచ్చు, అలాగే ఎక్స్రే టేబుల్ పైన కూడా తీయవచ్చు. సో పేషెంట్ని 30 డిగ్రీ నెక్ అనేది రొటేట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా రొటేట్ చేస్తే ఇలా వస్తుంది. సో సెంటరింగ్ పాయింట్ అనేది మన ఈ నోస్ నుంచి ఇలా చూసుకుని మనకి ఇక్కడ మనకి సెంటరింగ్ పాయింట్ అనేది పెట్టవలసి ఉంటుంది. సో సేమ్ ఎఫ్ఎఫ్డి 1 మీటర్, క్యాసెట్ వచ్చేసి 14x7, ఎక్స్పోజర్ వాల్యూస్ వచ్చేసి కేవీ వచ్చేసి 73, ఎంఎస్ వచ్చేసి 40 అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్స్పోజ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఎక్స్రే ఫిలిమ్స్ అనేది రావడం జరిగింది. సో టీఎంజీ జాయింట్ చేసేటప్పుడు సో పేషెంట్ మెయిన్గా ఒక టీఎంజీ జాయింట్స్ కంప్లైంట్ గురించి మాత్రమే రావడం జరుగుతుంది. సపోజ్ లెఫ్ట్ టీఎంజీ జాయింట్ తీసామనుకోండి, సో ఖచ్చితంగా మనము రైట్ టీఎంజీ జాయింట్స్ ఎక్స్రే కూడా తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే రేడియాలజిస్టు పేషెంట్కి లెఫ్ట్ ప్రాబ్లం అంటే కనుక సో రైట్ కూడా మనం తీయాలి. ఎందుకంటే కంపారిజన్ చేసుకోవడానికి, అంటే రైట్ నార్మల్గా ఉందనుకోండి, సో లెఫ్ట్ ఏదైతే ప్రాబ్లం ఉందో డాక్టర్ గారు కంపారిజన్ చేసుకుంటే వాళ్ళకి రిపోర్టింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో పేషెంట్ ఒక్క టీఎం జాయింట్ గురించి వస్తే మీరు బోత్ అనేది తీయవలసి ఉంటుంది. సో ఇది రేడియాలజిస్ట్ డాక్టరే చెప్తారు. సో కంపారిజన్ చేసుకుని రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడానికి. సో ఇది టీఎంజీ జాయింట్స్ అనమాట. ఇది
సో వచ్చేసి రైట్, సో టీఎంజీ జాయింట్స్ వచ్చేసి రెండు విధాలుగా చేస్తారు. ఒకటి ఓపెన్ మౌత్, అలాగే క్లోజ్డ్ మౌత్. సో టోటల్గా 4 ఎక్స్రేస్ అనేది మనం తీయవలసి ఉంటుంది ఒక టీఎంజీ జాయింట్కి వస్తే. మామూలుగా ఒక టీఎంజీ జాయింట్కి వస్తే లెఫ్ట్ ఓపెన్ మౌత్, లెఫ్ట్ క్లోజ్డ్ మౌత్ తీస్తాము. అలాగే అడిషనల్గా మనకి డాక్టర్ గారి రెఫరెన్స్ కోసం రైట్ వుడ్ కూడా మనం తీయవలసి ఉంటుంది. సో ఇది ఎక్స్రేకి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో థ్యాంక్ యూ సో మచ్.